మన ప్రజల కోసము ఏది కూడా ఈటల రాజేందర్ గారు చేయలేదు. ఈసారి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి ఈటల రాజేందర్ నేను అడుగుతున్నాం. ఇలా అన్న హరీశన కూడా ఇప్పుడే ఒక కొత్త న్యూస్ చెప్తున్నా, హరీశనకు తెలుగు హరీశన కూడా తెలుగు హరీశన కూడా చెప్తా ఉన్నా. మొన్న హైదరాబాద్ లో నేను ఉన్నప్పుడు దుబ్బాక నుంచి నన్ను ఒక పెద్ద మనిషి కలిసిండు. అన్నా మీరు దుబ్బాకలైన తప్పు మాత్రం మీరు చేయకుర్రి, ప్రజలుగా మేము ఓడిపోయినాము, వ్యక్తిగా రఘునందన్ బీజేపీగా గెలిచిండని చెప్పిండు మొన్న అన్న కలిసినప్పుడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇలా దుబ్బాకల బీజేపీ పార్టీ అయిన రఘునందన్ రావుని గెలిపించుకొని ఇలా 10 నెలల నుంచి దుబ్బాకల రఘునందన్ రావు 1 లక్ష రూపాయల రోడ్డు కూడా ఓపీయలేని పరిస్థితి ఉన్నది. మనకు అవసరమా అది? మనకు అవసరమా? నేను చెప్పిన మేము ఆ తప్పు చేయము, మా హైదరాబాద్ ప్రజలు మేము చాలా తెలివి కలము, మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి ఈసారి ఎట్టు పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి చెప్పినాడు. ఈటల రాజేందర్కి మస్తు చేసినాం మనం, 18 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించినాం, 7 సంవత్సరాలుగా మంత్రిగా గెలిపించి అవకాశం ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఆయన అన్ని అయిపోయాడు, ఇక మనం బాగుపడదాం. ఇప్పుడు మనం కూడా కొంచెం స్వార్థం చూసుకుందాం. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కంపల్సరీ ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మనం అక్కడ గెలిపించాల్సిన అవసరం మనకు అందరికీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఈటల రాజేందర్ గారు కూసుని నాకు కాలు వేయినట్టు ఒకరోజు, ఇన్ని రోజులు ఒకరోజు వాళ్ళ భార్య ఏమో నాకు ఒప్పుకోవడానికి చక్కెర వచ్చి పడిపోయినా అంటుంది. ఎందుకు అయ్యి యాక్టింగ్లు చేసాడు? ఇన్ని రోజులు బండి సంజయ్ ఇట్లనే యాక్టింగ్లు చేసి బండి సంజయ్ గెలిచిండు. వినవంక మండలంలో రామకృష్ణపూర్కు ఊర్లో దత్తత తీసుకుంటు ఇదే ఎంపీ బండి సంజయ్. 10 లక్షల రూపాయలు కదా ఊరు ముఖం కూడా చూడలేదు నాకు బండి సంజయ్. మళ్ళీ సేమ్ అదే యాక్టింగ్ ఇప్పుడు ఈటల రాజేందర్ చేస్తుండు. ఆ యాక్టింగ్ కి దీనికి దానికి ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఒక్కసారి ఏదేదైనా 6, 100 అయినా 106 అయినా సావు మరణమైనా మన ప్రాంతంలో మనం ఉన్న దానిగా ఈ సిద్దిపేట ఎట్లయితే ఉందో అట్లా మనం హైదరాబాద్ చేసుకుందాం అని చెప్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఏ తప్పు చేయకుండా మనము భారీ మెజారిటీతో సరే గెలవడం ఎట్లావో గెలుస్తున్నాం, దాంట్లో సమస్య ఏం లేదు. కానీ హరీష్ అన్నకి ఎట్లయితే సిద్దిపేట 100,000 ఓట్లతో మెజారిటీతో గెలిపించినామో రేపు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా కూడా 100,000 మెజారిటీతో మనం గెలిపించాల్సిన అవసరం ఉండదు మనందరం కూడా. కాబట్టి ఇలాందరూ కూడా మీరు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కానీ గుర్తుకే ఒక్కసారి ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా అక్కడ లాగా తెలవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కానీ గుర్తుకే కావని గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీశ్ రావు గారి నాయకత్వం, హరీశ్ రావు గారి నాయకత్వం.